రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి ఓటు వేసే యువత తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు ఈ విషయంలో క్రీడా సినీ సాహిత్య రంగాలతో పాటు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు చొరవ చూపాలని కోరారు యువతను పోలింగ్ బూత్ వైపు వెళ్లేలా ప్రభావితం చేయాలని చెప్పారు నూట పదవ మన్ కీ బాత్ లో మాట్లాడిన ప్రధాని మోదీ ప్రతి రంగంలో నారీ శక్తి కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని పేర్కొన్నారు గ్రామాల్లో నివసించే మహిళలు కూడా డ్రోన్లను ఎగరవేస్తారని కొన్నేళ్ల క్రితం వరకు ఎవరూ ఊహించి ఉండరని వ్యాఖ్యానించారు ఏ రంగంలో కూడా వనితలు వెనుకబడి లేరని తెలిపారు కొన్ని రోజుల్లో మహిళా దినోత్సవాన్ని జరుపుకోనున్నామని గుర్తు చేసిన ప్రధాని దేశాభివృద్ధికి మహిళలు చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపేందుకు అదొక అవకాశమని పేర్కొన్నారు సార్వత్రిక ఎన్నికల కారణంగా రానున్న మూడు నెలలు మన్ కీ బాత్ ఉండదని ఈ సందర్భంగా మోడీ వెల్లడించారు साथियों आज देश में कोई भी क्षेत्र ऐसा नहीं है जिसमें देश की नारी शक्ति पीछे रह गई हो एक और क्षेत्र जहां महिलाओं ने अपनी नेतृत्व क्षमता का बेहतरीन प्रदर्शन किया है वो है प्राकृतिक खेती जल संरक्षण और स्वच्छता केमिकल से हमारी धरती मां को जो कष्ट हो रहा है जो पीड़ा हो रही है जो दर्द हो रहा है हमारी धरती मां को बचाने में देश की मातृशक्ति बड़ी भूमिका निभा रही है देश के कोने कोने में महिलाएं अब प्राकृतिक खेती को विस्तार दे रही है